హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇమాజిన్ మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ లైక్ యుఎస్ కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఒక చిన్న వీసా ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు మీకు చెప్తున్నారు మేము మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుండి బయటికి పంపిము, తిరిగి ఇండియాకి పంపిము, మీ వీసా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మీరు ఇదే ఎయిర్పోర్ట్ లో ఉండాలి అన్నారంటే మీ రియాక్షన్ ఏంటి? మాక్సిమం ఒక 1 వీక్ అయినా మీరు అదే ఎయిర్పోర్ట్ లో ఉండగలరా? కానీ ఒక మనిషి 18 ఇయర్స్ ఒకే ఎయిర్పోర్ట్ లో తన లైఫ్ మొత్తాన్ని స్పెండ్ చేశారంటే నమ్ముతారా? కానీ ఇది నిజంగానే జరిగింది. ఇతని స్టోరీని బేస్ చేసి 2003లో ద టర్నల్ అనే మూవీ కూడా రిలీజ్ అయింది. సో ఇంతకీ ఎవరు ఈ వ్యక్తి, అతనందుకు 18 ఇయర్స్ ఒకే ఎయిర్పోర్ట్ లో స్పెండ్ చేశాడనేది చూద్దాం. హే గాయ్స్, నా పేరు సంజయ్, వెల్కమ్ టు ఫిల్మ్ బఫ్. మీరు కనుక ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. మెహరన్ కరీమీ నసిర్, ఇతను ఇరాన్ లో పుట్టిన ఒక అబ్బాయి. ఇతని ఫాదర్ ఒక డాక్టర్ అండ్ మదర్ ఒక నర్స్. ఇతను తన డిగ్రీ మొత్తాన్ని లండన్ లో కంప్లీట్ చేసుకుని తిరిగి ఇరాన్ కు వస్తున్నాడు. ఇరాన్ కు వచ్చిన ఇతనికి కొన్ని సంవత్సరాల తర్వాత ఇరాన్ లో ఉండడం ఇష్టం లేదు, అందుకని చెప్పి ఇరాన్ వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇరాన్ వదిలి వెళ్ళిపోదామని 1988లో యూరోపియన్ కంట్రీస్కి సిటిజన్షిప్ ని అప్లై చేస్తున్నాడు. అతనికి ఫైనల్ గా బెల్జియం లో సిటిజన్షిప్ అతనికి వస్తుంది. ఇక ఇతను 1988లో ఇరాన్ ని వదిలేసి బెల్జియం కి వెళ్ళిపోతున్నాడు. ఇక పైన ఇతను ఇరాన్ సిటిజన్ కాదనమాట. సో బెల్జియం కి వెళ్ళిపోయాక అక్కడ అతని పేపర్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుని ఇక్కడ కాదు మన యూకేకి షిఫ్ట్ అయిపోదామని బెల్జియం నుంచి ప్యారిస్ కి, ఫ్రాన్స్ లో ఉన్న ప్యారిస్ కి వచ్చి అట్లానే ప్యారిస్ నుండి లండన్ కి వెళ్తున్నాడు, యూకేకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక అతనికి అర్థమవుతుంది తను తన సూట్ కేసు ని పోగొట్టుకున్నాడని. ఆ సూట్ కేసు లోనే ఆ సిటిజన్షిప్ పేపర్స్ అన్నింటిని ఉన్నాయి, అది చూపిస్తేనే వాళ్ళు అతన్ని లండన్ లోకి అలౌ చేస్తారనమాట. ఇతని దగ్గర ఆ పేపర్స్ లేకపోవడంతో తిరిగి అతన్ని ప్యారిస్ కి పంపించేస్తున్నారు. ప్యారిస్ కి వచ్చాక ఇప్పుడు అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. అతను లీగల్ గానే ప్యారిస్ లోపలికి వచ్చారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయలేరు. తిరిగి బెల్జియం కి పంపిద్దామన్నా బెల్జియం గవర్నమెంట్ అసలు రెస్పాండ్ కావట్లేదు, మీరే అతన్ని అట్లాగే ఉంచుకోండి అని చెప్పి వాళ్ళు వదిలేశారు. ఇక ప్యారిస్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అతన్ని బయటికి పంపించకుండా, ఎయిర్పోర్ట్ నుండి బయటికి పంపించకుండా అదే ఎయిర్పోర్ట్ లో ఉంచడం స్టార్ట్ చేస్తున్నారు. మీ త్వరగా మీ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అయితే అప్పుడు మీరు బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి ప్యారిస్ లో ఉన్న ఎయిర్పోర్ట్ లోనే అతన్ని ఉంచుతున్నారు. ఇక అతను తన లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నాడు. రోజు ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందే వెళ్లి 5:30కి బాత్ చేసేవాడంట. అట్లానే తన ఫుడ్ కోసం ఎయిర్పోర్ట్ లో పనిచేసే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అన్నం తినేవాడంట. అట్లానే అతనికి బుక్స్ అన్నా చదవడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం. సో అతను తన లైఫ్ ని అట్లా స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అలా 10 ఇయర్స్ గడిచిపోతుంది. 1998లో ఒక లాయర్ వచ్చి తన అప్రోచ్ అవుతున్నాడు. ఇదిగో బాబు, నువ్వు ఈ ఫామ్ ని ఫిల్అప్ చేస్తే ఫ్రాన్స్ గవర్నమెంట్ నీకు ఇక్కడ ఉండడానికి షెల్టర్ ఇస్తుంది, కాబట్టి ఈ ఫామ్ ఫిల్అప్ చేయని చెప్పి ఒక ఫామ్ ఇస్తున్నారు. ఫామ్ ఇచ్చాక అతను ఆ ఫామ్ ని చూసి అందులో నేషనాలిటీ ఇరాన్ అని ఉంది. సో నాకు లండనే అండ్ యూకేనే నాకు నేషనాలిటీ కావాలి, అందుకే నేను 8 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నాను, నాకు యూకే నేషనాలిటీ ఉంటేనే నేను ఈ ఫామ్ ని ఫిల్అప్ చేస్తాను, లేకపోతే నేను ఇదే ఎయిర్పోర్ట్ లో ఉంటాను అని అంటున్నాడు. ఇక ఆ లాయర్ కూడా ఇది మెంటల్ వచ్చిందేమో అని చెప్పి వదిలేసి అతన్ని అక్కడి వెళ్ళిపోతున్నాడు. ఇక తిరిగి మళ్ళీ ఇతను అదే ఎయిర్పోర్ట్ లో ఉండడం స్టార్ట్ చేస్తున్నాడు. అలా ఇంకొన్ని సంవత్సరాలు గడుస్తుంది. 2003 అవుతుంది, అప్పుడే డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్స్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సార్ ఇట్లాగా మీ స్టోరీని విన్నాము, సో మీ స్టోరీని బేస్ చేసుకుని మేము ఒక మూవీ చేద్దాం అనుకుంటున్నాము, దానికి మీకు మనీ కూడా ఇస్తామని చెప్పి $3,00,000 అతనికి 2003లోనే ఇచ్చారు. సో $3,00,000 అంటే ఇప్పుడున్న ఇండియన్ రేట్ కి 7.2 crores అనమాట. సో 2 crores అతనికి 2003లోనే ఇచ్చారు. అతను కూడా ఆ మనీని తీసుకుని 2003లో ద టర్నల్ అనే మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. అదే అయ్యాక ఇంకొన్ని ఇయర్స్ అట్లా గడుస్తుంది. 2006 అవుతుంది. 2006లో అతనికి హెల్త్ ఇష్యూ వస్తుంది. సో ఆ కారణంగా అతన్ని 2006లో ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకొచ్చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్న ఒక హాస్పిటల్ లో అతన్ని అడ్మిట్ చేస్తున్నారు. అలా 2007లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు. ఇంకా డిశ్చార్జ్ అయిన ఇతను తన లైఫ్ మొత్తాన్ని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు చాలని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఆ ఫామ్ ని ఫిల్అప్ చేసి ఇంకా ప్యారిస్ లోనే ఉండడం 2007 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇలా అతను 1988 నుండి 2007 దాకా ఒకే ఎయిర్పోర్ట్ లో తన లైఫ్ మొత్తాన్ని స్పెండ్ చేస్తున్నాడు. సో ఈ వ్యక్తి విషయాన్ని, ఈ వ్యక్తి స్టోరీని విన్నాక మీకేమనిపించింది అనేది కమెంట్స్ లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.